వెల్కమ్ టు మైండ్ మీడియా అందరికీ నమస్కారం. రేపు అంటే సెప్టెంబర్ 17 అందరికీ తెలుసు తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలోని నిర్మల్ ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు. నిర్మల్ ప్రాంతంలో అమిత్ షా పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఏంటి నిర్మల్ దేనికి అని అంటే మనం వింటున్నాం చూస్తున్నాం మీడియాలో వారం రోజులుగా నిర్మల్లో 1000 పురుల మధ్య అంటే తెలంగాణ పోరాటానికి స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి ఒక సాక్షిగా నిలిచిన ప్రాంతం అది. అయితే ఒక దారుణ మారణకాండకు కూడా ఆ ప్రాంతం వేదికైందని చెప్పొచ్చు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో అంటే 1000 ఊరుల మధ్య దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులర్పించారు. అంటే అమిత్ షా రాక సందర్భంగా నాటి ఇప్పుడైతే చారిత్రక ప్రదేశము నాటి చారిత్రక ఘట్టం ప్రస్తావన గురించి మరోసారి చర్చ మొదలైంది. అంటే జాతీయోద్యమంలో యావత్ భారతాన్ని కదిలించిన జలియన్ వాలాబాగ్ మనం అనుకుంటాం జలియన్ వాలాబాగ్ 1919 నవంబర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను మనము ఒక జనరల్ డయ్యర్ ఓ డయ్యర్ ఆ సమయంలో కాల్పులు జరిగి వేల మందిని పొట్టను పెట్టుకున్న డయ్యర్ని దేశం ఎప్పుడు మర్చిపోలేదు. అయితే అంతకన్నా 50 ఏళ్ల క్రితం దాదాపు 50 ఏళ్ల క్రితమే నిర్మల్లో అలాంటి ఒక ఒక ఊచకోత అని చెప్పొచ్చు ఒక దారుణ కాండ జరిగింది. ఒకేసారి 1000 మంది స్వాతంత్ర వీరులు ఆ ప్రాంతంలో ఊపిరులొదరడం కాదు వాళ్ళని ఉరితీశారు. స్వాతంత్ర వీరులను పోరాట వీరులను రామ్జీ గోండ్ నేతృత్వంలో పోరాటం చేసిన వాళ్ళు ఉరితీశారు. ఉత్తర భారతదేశంలో ఝాన్సీ రాణి తాంత్రేయ తోపే నానా సాహెబ్ వీళ్ళ సారథ్యంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలోనే ఇటువైపు బ్రిటిష్ నిజాములపై గోండు యోధుడు రామ్జీ గోండ్ నిర్మల్ కేంద్రంగా అంటే నిర్మల్ కేంద్రంగా ఆయన వీరోచిత పోరాటం చేశాడు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెళితే బ్రిటిష్ పాలనకు ముందే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడిన గోండ్వానా రాజ్యం ఉండేది. మరాఠాల పతనం తర్వాత గోండ్వానాను బ్రిటిష్ వాళ్ళు నిజాములు ఆక్రమించుకున్నారు. అయితే వాళ్ళ సైన్యము వాళ్ళ బలం కాస్త బలహీనపడిన గోండులు వారిని ప్రతిఘటిస్తూ వచ్చారు. అలా 1836 నుంచి 1860 దాకా కూడా రామ్జీ గోండ్ నాయకత్వంలో పోరాటం నడిచింది. అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉత్తరాది నుంచి ఝాన్సీ తాంత్యతోపే సేనల్లోని రోహిల్లాలు కూడా ఇటొచ్చి రామ్జీతో చేతులు కలిపారని ఆయన నేతృత్వంలో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో పనిచేశారని చెప్తారు. అలా పర్బని నిర్మల్ ప్రాంతాలతో పాటు అజంతా బస్మత్ లాతూర్ మక్కల్ వంటి ప్రాంతాల్లో కూడా రామ్జీ గోండ్ ఆధ్వర్యంలో ఒక పోరాటం సాగింది. రామ్జీ గోండ్ తన అనుచరుల్ని తన సైన్యాన్ని విస్తరించుకుంటూ పోరాటం సాగిస్తున్న సమయంలోనే ఆ టైంలోనే ఒక ఘోరమైన ఒక దారుణ ఘటన ఇక్కడ నిర్మల్లో జరిగింది. అది 1860 ఏప్రిల్ 9న తన అనుచరులతో ఉన్న నిర్మల్కు సమీపంలోకి రామ్జీ గోండ్ వచ్చాడని అప్పటి బ్రిటిష్ పాలకులకు అధికారులకు సమాచారం వచ్చింది. అలాగే వారితో కలిసిన అంటే ఇటు నిజాం సైన్యము అటు బ్రిటిష్ సైన్యం ఇద్దరు కూడా ఆ ఇరుకైన ప్రాంతాన్ని తన బలగాలతో ముట్టడించి భీకర పోరాటం జరుగుతుంది. ఆ టైంలో అంటే రామ్జీ సైన్యానికి బ్రిటిష్ సైన్యానికి జరిగిన భీకర పోరులో ఒకరోజంతా అంతా వాళ్ళతో పోరాడి ముప్పు తిప్పలు పెడుతుంది రామ్జీ సైన్యం. అయితే మరునాడు పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యం అలాగే నిజాం సైన్యం దిగింది సోన్ ప్రాంతంలో. రామ్జీ గోండ్ వారికి అంటే ఆ సమీపంలో ఉన్న సోన్ అనే ప్రాంతం ఇప్పటికీ సోన్ పేరుతోనే ఉంది. ఆ ప్రాంతంలో వారికి రామ్జీ గోండ్ బందీగా చెక్కుతాడు. రామ్జీ వంటి అంటే వాళ్ళ ఇంకా ఒక కిరాతకంగా ఒక గట్టి హెచ్చరిక ప్రజలకు ఇంకెప్పుడు బ్రిటిష్ పాలకులకు లేదా నిజాం పాలకులకు వీళ్ళు వ్యతిరేకంగా గొంతెత్తొద్దు గలమెత్తొద్దు పోరాటం చేయొద్దు అన్న ఒక గట్టి ఒక హెచ్చరిక ఇద్దామనుకున్న బ్రిటిష్ పాలకులు అతి కిరాతకంగా అక్కడున్న మర్రి చెట్టుకు 1000 మందిని ఒకేసారి ఉరితీశారు. ఇప్పుడు జనరల్ డయ్యర్ సైన్యం 1000 మందిని ఎట్లా కాల్చి చంపిందో ఆ ఘటన కన్నా 50 ఏళ్లకు ముందే నిర్మల్లో ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే అలా నిర్మల్లో ఒకేసారి 1000 మంది ప్రాణాల గల్లో కలిశాయి. ఆ ప్రాంతంలో అంటే రామ్జీ గోండ్ ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా తెలుసు గోదావరి తీర ప్రాంతం దట్టమైన అడవులు కొండలు గుట్టలతో ఉన్న ఆ నిర్మల్ పరిసరాల్ని ఆయన తన కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళపై పోరాటం సాగించాడు. అందుకు తనకు అనువుగన్న అక్కడికి కూడా అలా బ్రిటిష్ సైన్యం వెళ్ళి ఆయన్ని బందీగా చేసుకుని ఆయన అనుచరుల్ని ఉరితీసింది. అతి కిరాతకంగా 1000 మందిని ఉరితీసింది. అంటే అప్పుడు కూడా
నిజాం సైన్యము బ్రిటిష్ సేనల సహకారం కోరింది ఆ టైంలో. అందుకని అటు బ్రిటిష్ సైన్యము ఇటు నిజాం సైన్యం కూడా అందరూ కలిసి అలా రామ్జీ సహా 1000 మందిని బంధించి బలి తీసుకున్నారు. అంటే తెలియదు చరిత్రలో ఎక్కడ రామ్జీ గోండ్ ప్రస్తావన, తక్కువ చరిత్రకెక్కిన వీరుడు రామ్జీ గోండ్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఆ తర్వాత కాలంలో కూడా మనం ఒక అంటే యోధుడు గోండు యోధుడు అంటే మనకు కుమ్రమే గుర్తొస్తాడు. అంటే జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీమ్కు ప్రేరణ స్ఫూర్తి రామ్జీ గోండ్ అని చెప్పొచ్చు. కానీ రామ్జీ గోండ్ చరిత్ర ఎక్కడ పాఠ్యాంశంలోకి ఎక్కలేదు. ఇంకా 1000 మంది బలిదానానికి సాక్షిభూతమైన ఆ మర్రి చెట్టు, ఆ పెద్ద మర్రి, 1000 ఉరుల మర్రి గాలివానకు అంటే కొన్ని లెక్కవే 1996లో నెలకొరిగింది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు కేంద్ర హోంమంత్రి దర్శించనున్నారు. అంటే అక్కడ ఉన్న స్థూపానికి అలాగే రామ్జీ గోండ్ విగ్రహానికి ఆయన నివాళులర్పించనున్నారు. ఇది చరిత్ర రామ్జీ గోండు అలాగే 1000 ఉరుల మర్రికి చరిత్ర. దీనికి నిజంగంటే ఒక రక్తాక్షరాలు చే రక్త అంటే 1000 మంది రక్త తర్పణం చేసిన నేల అది స్వతంత్ర పోరాటం కోసం నిర్మలం చెప్పొచ్చు. ఇది 1000 ఉరుల మర్రి చరిత్ర. చరిత్రకెక్కని కొన్ని వాస్తవాలు, చరిత్రకెక్కని వీరుడి గురించిన వివరాలు. నమస్కారం. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Mind Media, the voice of India.